केंद्र प्रभुत్వంలో మోదీ నాయకత్వంలో గత 8 ఏళ్లుగా వాళ్ళకున్న బండ మెజారిటీతో సాగిస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశం మొత్తం మీద పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు దక్షిణాది నుంచి కేసీఆర్ ఒక్కరే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. భాజపా పార్టీని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అది కోకటి వేళ్ళతో పెకలించాల్సిన అవసరం ఉంది ఆ పార్టీని. ఆ లక్ష్యంతో కేసీఆర్ గారు నిన్న బీహార్లో భాజపా ముక్త భారత్ అని చెప్పి ఒక నినాదాన్ని ఇచ్చారు. దానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు కూడా సమర్థించారు. తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రి, ఆయనకి ఇంతకుముందే కేసీఆర్ గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఆయన కూడా దానికి ఆమోదించారు. నితీష్ కుమార్ అప్పుడే విభేదించారు కేసీఆర్తో, వెళ్ళిపోయారు మధ్యలో అని వక్ర భాషలు చెప్తూ, అది ఒక ఏమంటారు దాన్ని డీమోరలైజ్ చేయటం. ఇది ఒక పోరాటం చేస్తున్న ఒక యోధుణ్ణి డీమోరలైజ్ చేయటం అంటే వాడిని నైతికతను దెబ్బతీసే దుశ్చర్యగా కుట్ర తప్ప ఇది ఇంకొకటి కాదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు తన మిషన్లో అంటే తన పోరాటంలో విజయం సాధిస్తారని ఒక తెలంగాణ ప్రజలే కాదు యావత్ దేశం కూడా ఎదురుచూస్తుంది. ఉత్తర భారతదేశంలో ఇప్పుడు నా ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ గారు వాళ్ళంతా కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. దక్షిణ భారతదేశం పోతే ఆయన దేవేగౌడ్ గారు సపోర్ట్ చేశారు. తమిళనాడు పోతే స్టాలిన్ గారు సపోర్ట్ చేశారు. సో ఈ విధంగా దేశం నాలుగు మూలల కేసీఆర్ గారి సపోర్ట్ వస్తున్నది. ఈ కేసీఆర్ గారికి సపోర్టు వస్తున్నది అనే ఒక ఆ భయం బీజేపీ నాయకులు గట్టిగా పట్టుకుంది. లేకపోతే వాళ్ళంతగా ఇవాళ విరుచుకుపడరు ఈ విమర్శలతో.